നമസ്തേ വെൽക്കം ടു യോ ടി വി తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలన రూపురేఖలను మార్చేసింది డిసెంబర్ ఏడున ఎల్బీ స్టేడియంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు తమ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారికి పది లక్షల రూపాయలు చేయూత పథకాన్ని ప్రారంభించారు అంతేకాదు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కొత్త పథకానికి అడుగులు వేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మహాలక్ష్మి పథకాన్ని అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల చేయూత పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇప్పుడు మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ పథకం పద్దెనిమిది ఏళ్లు నిండి చదువుకునే అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది ఆ పథకం అమలు కోసం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతలు ఎంత మంది ఉన్నారు అనే దానిపై గణాంకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ పథకం డిస్టెన్స్ లో చదువుతున్న యువతలకు వర్తించదని రెగ్యులర్ గా కాలేజీలకు వెళ్లి అమ్మాయిలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే ఈ పథకానికి అర్హులు అని అంటున్నారు డ్రైవింగ్ పై అవగాహన లేకుండా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రోడ్లపై డ్రైవింగ్ చేయగల అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే రాయితీలు ఇస్తున్న విషయం తెలిసిందే పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ పథకంపై గైడ్ లైన్స్ రూపొందించే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు యువ ఓటర్లను ఆకర్షించే విధంగా అనేక పథకాలను మెనిఫెస్టోలో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగానే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ పథకం పేర్కొంది మరి ఈ స్కూటీ పంపిణీ అర్హులకు అందుతుందో లేదో చూడాలి